చిరుధాన్యాలను శుభ్రపరచుకుని మనం ఆహారంగా తీసుకోవాలంటే చాలా శ్రమతో కూడిన పని. ఇది వరకు ఇళ్లలోనే ఈ పద్ధతులన్నీ పాటించి చిరుధాన్యాలను ఆహారంగా తింటూ ఉండేవారు. రాను రాను ఆ రకమైన పద్ధతులు మారడం మూలంగా చిరుధాన్యాలను ప్రస్తుతం తినేవారే కరువయ్యారు. వాటిని బాగు చేసే యంత్రాలు కూడా అంతగా బజార్లో లేవు, ఉన్నవి రైతులకి కానీ కోఆపరేటివ్లు కానీ అందుబాటులో లేవు. ఈ సమస్యను గుర్తించి దినేష్ ఎర్త్ 360 ఈకో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కదిరిలో రకరకాల ప్రయోగాలు ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి చేశారు. చిరుధాన్యాలను శుభ్రపరిచి మన వరకు తీసుకురావడానికి ఈ సంస్థ వారు చేసిన ప్రయోగాలు చాలా గుర్తింపదగ్గవి. ఈ వీడియోల్లో మనము ఇక్కడ జరిగిన రకరకాల ప్రయోగాలు, వాళ్ళు ఆవిష్కరించిన యంత్రాలు, వాటి పనితీరు, వాటి లాభ నష్టాలు అన్నీ దినేష్ అడిగి తెలుసుకుందాం. ఇది ఒక అద్భుతమైన యంత్ర ప్రపంచం. మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. దినేష్, ఈ యంత్రం ప్రత్యేకత చెప్తారా? ఇప్పుడు మనము ముందు ప్రాథమికంగా అక్కడ శుభ్రం చేసే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు డీస్టోనర్ గురించి చెప్పాను. డీస్టోనర్ అనేది మనకి బరువైన వస్తువుని వెనక్కి, బరువు తక్కువ ఉన్న బరువు వస్తువుని ముందరికి, అంటే స్పెసిఫిక్ గ్రావిటీ సెపరేషన్ అని చెప్తారు మనకి దాన్ని ప్రిన్సిపల్ చెప్పాలంటే. సో ఇది స్పెసిఫిక్ గ్రావిటీ సెపరేటర్. అంటే దీంట్లో కాంప్లికేటెడ్ ఉన్నాయి, సింప్లెస్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ సెపరేటర్ వచ్చి డీస్టోనర్. సో ఇది 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 ఇంకొక డిజైన్ మోడల్. మనం అక్కడ చూసిన ఒక డిజైన్ మోడల్. దీంట్లో వచ్చి ఇది ఆస్పిరేటర్ ఛానల్, ఆస్పిరేషన్ డక్ట్ అంటాము. సో ఇది ఒక స్పెషలైజ్డ్ డిజైన్ అనమాట. ఇది ఇది కూడాను దాంట్లో మనకి ప్రధానమైన సమస్య, ఇప్పుడు మనకి బియ్యం తయారు చేస్తాం కదా, బియ్యం తయారు చేసిన తర్వాత బియ్యంలో మైక్రో డస్ట్ అంటారు. మైక్రో డస్ట్ అది సూక్ష్మంగా ఉండిపోతుంది. ఆ మైక్రో డస్ట్ వెళ్ళి మనము నిల్వ చేసినామంటే పురుగులు తొందరగా వస్తుంది, ఆయిల్ కంటెంట్తో త్వరగా పాడవుతుంది అనమాట. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ వ్యవస్థని కొత్తగా మనము ఈ మధ్యలోనే అడాప్ట్ చేసుకున్నాము. తర్వాత ఈ డీస్టోనర్ కూడాను దానికన్నా ఇది మెరుగైన ఒక డిజైన్ ఉంది. దీంట్లో క్లీనింగ్కి దీనికి అన్నీ ఈజీగా ఉన్న మోడల్లో తయారు చేశారన్నమాట. కానీ దీంట్లో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యల్ని స్టడీ చేసి దీన్ని అభివృద్ధి చేసుకుంటున్నాము. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే, ఇప్పుడు ముందర ఇక్కడ మీకు ఇదన్నీ ఏం లేవు అన్నమాట. ఇక్కడ 2 భాగాలుగా మార్చుకున్నాము. ఇక్కడ తక్కువ బరువుది ఒకటి వస్తుంది, ఇక్కడ బరువు ఉన్నది అంటే బియ్యం మంచిది. ఇక్కడ వచ్చి ఇది ధాన్యము, అంటే మెరికల్ అంటాం దాన్ని తెలుగులో. సో మెరికల్ ఇక్కడికి వస్తాయి, బియ్యం ఇక్కడ వస్తుంది. యాక్చువల్ గా అలాగా జరుగుతుంది. ముందైతే అన్ని కలిసి ఒకదానికి ఒక సంచికి వెళ్ళేది, మళ్ళీ తిరిగి దాన్ని మిక్స్ చేసుకుని మళ్ళీ వేసి డబుల్ పని చేసేవాళ్ళము. ఇప్పుడు మనం అదంతా గమనించి ఆలోచించుకుని దీన్ని వేరుగా సెపరేట్ అవడమే ఇక్కడే అవుతుంది. ఇక్కడికి వచ్చే దాంట్లోనే ఆ హీట్ డిఫరెన్స్, స్పీడ్ డిఫరెన్స్ అంతా కూడాను మనకి ఒక పక్కన తక్కువ బరువు ఉండేది, ధాన్యం తక్కువ బరువు ఉంటుంది, బియ్యం ఎక్కువ బరువు ఉంటుంది. ఆ రకంగా ఇక్కడ సెపరేట్ అవుతుంది. మంచి బియ్యమును వెనక్కి వస్తుంది. సో ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాము. దీంట్లో దుమ్ము ధూళి ఉండేది ఇక్కడ పోతుంది. ఇది చాలా, అంటే ఇంకోటి ఇది క్లీనింగ్ శుభ్రం చేయడానికి దీనికి అన్ని విధాలుగా కూడాను ఈ యంత్రము మన కాన్సెప్ట్ మనం ఏమి ఒక యంత్రం డిజైన్ చేస్తున్నామో ఆ మోడల్లో ఇది చేసినారు. సో దీన్ని తీసుకొని ఇప్పుడు స్టడీ చేసి మనకి చిరుధాన్యాలకి కావాల్సిన దానిలాగా ఫైన్ ట్యూన్ చేసే కోసము దీని మీద ఇప్పుడు పరిశోధనలు చేస్తాం. ఇది మీరు ఎప్పటి నుంచి ఉపయోగిస్తున్నారు దీన్ని? ఇది 1.5 నెల కూడా 10-12 సంవత్సరం నుండి వాడుతున్నాము. ఇది కొత్తగా వచ్చింది ఈ మధ్యలో. అయితే ఇప్పుడు నేను పని చేస్తున్నదంతా కూడాను, ఇప్పుడు మనము చిరుధాన్యము మన జాతీయ స్థాయిలో అందరికీ అందించాలి. ఇంకోటి వికేంద్రీకృత ఒక వ్యవస్థ, అంటే మనకి ఇప్పుడు డీసెంట్రలైజ్డ్ మోడల్స్ అని మనం ఏమనుకుంటున్నామో, ఒక పెద్ద పెట్టుబడిదారీ వ్యవస్థలో చాలా క్లిష్టమైన యంత్రాలు వాడుకొని దానిలంతా కూడాను ఏంటో ఇది ఒక ఇంజనీర్ ఉండాలా, ఇంకోరు ఉండాలా అనేది కాకుండా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యువతలు, తర్వాత అక్కడున్న ఆడవాళ్ళు, వాళ్ళు సులభంగా నడుపుకొని మెయింటైన్ చేసుకునేలాగా అనేసి అలాంటి డిజైన్ల మీద పని చేస్తున్నాం అన్నమాట. ఇది గంటకి ఎన్ని కిలోలు చేస్తుంది? ఇది 300-400 కిలోల వరకు చేస్తుంది. 3 HP కరెంట్ వాడుతుంది దీన్ని. అంటే ఇప్పుడు దాదాపు నాకు 20 సంవత్సరం నుండి మొదలుపెట్టిన దాంట్లో గత 15 సంవత్సరాల్లో ఇంటెన్సివ్గా అంటే నేను కంటిన్యూస్గా చేసిన దాంట్లో ఒక 25,000 గంటలు నేరుగా ఇవన్నిటి మీద పని చేసిన అనుభవం ఉంది. ఇవన్నీ చిరుధాన్యాలు ప్రతి ఒక్క చిరుధాన్యంని కూడాను మనము ప్రాసెస్ చేసి దాని నుండి అన్ని ఉత్పత్తులు తయారు చేసిన దాంతో ఆ ఒక అవగాహనతో మనము ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంలో ఎలాంటి అభివృద్ధిలో ఎలాంటి మెలకువలు తీసుకురావాలనే దాన్నే ఇప్పుడు ప్రయత్నం ఉంది. ఇక్కడ డీస్టోనర్ యంత్రాలనే ఈ బియ్యంలో ధాన్యాన్ని తర్వాత సన్న బియ్యాలు సెపరేట్ చేయడానికి వేరు చేయడానికి వాడుతున్నాము. అంటే ఇది కొత్త యంత్రం కాదు, అదే యంత్రాన్ని ఉన్నటువంటి యంత్రాన్నే దాంట్లో మార్పులు చేసుకుని ఆ పని చేయించగలుగుతున్నాము. సో ఇప్పుడు ఇవంతా కూడాను మల్టీపర్పస్గా అంటే దీన్నే వేరే వేరే పనుల కోసం వాడుకునేలాగా దీన్ని ఆలోచించుకొని ఇదన్నీ అభివృద్ధి అన్ని రకాల ధాన్యాలకి. సో ఇప్పుడు ఇక్కడున్న వ్యవస్థ ఏ గ్రామంలో అయినా కూడాను మనం కేవలం చిరుధాన్యాలకనే పరిమితం కాకుండా ఇప్పుడు మనకి గ్రామ స్థాయిలో ఒక ప్రాంతంలో రకరకాల ధాన్యాలు పండిస్తుంటారు. సో ఏది కృషి నుండి అక్కడ వ్యవసాయం నుండి వచ్చినటువంటి ఉత్పత్తులన్నీ కూడాను మనము విలువ ఆధారించేలా లేదా శుభ్రం చేయాలా, దాంట్లో బియ్యం తయారు చేయొచ్చు, బ్యాళ్ళు తయారు చేసుకోవచ్చు, ఇంకా రకరకాల ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు. అన్నిటికీ సరిపోయేలాగా ఆ ధాన్యం ప్రాసెసింగ్ వ్యవస్థ అనే దాంట్లో అది కామన్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి ప్రాసెస్, అలాంటి దానికి అడాప్ట్ అయ్యేలాగానే యంత్రాలంతా కూడాను మనము మేనేజ్ చేయడానికి మార్పులు చేర్పులు చేసుకుని దాన్ని ఆ రకంగానే ఇక్కడ సింపుల్గా ఉండేలాగా మెయింటైన్ చేస్తున్నాము. సో ఇలాంటిది మనకి ఒక 200 ఎకరాలు పంట మంచిగా ఉందనుకోండి, 200-300 ఎకరాలకి 400 ఎకరాలకి ఒక యూనిట్ ఉంటే ఆ చుట్టుపక్కలలోనే మనం కావాల్సినవన్నీ తయారు చేసుకోవచ్చు, అక్కడ వినియోగం చేసుకోవచ్చు, తర్వాత మార్కెట్ తీసుకోవచ్చు, మిగిలింది మార్కెట్కి పంట. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైనది ఆ యంత్రాలని మనము ఎలాగా మెయింటైన్ చేసుకుంటాము, దాన్ని తగిన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించగలుగుతాము, ఇవంతా కూడా చాలా ముఖ్యం అన్నమాట. అవును, చిరుధాన్యాల కోసం రకరకాల యంత్రాలని కొన్ని యంత్రాలు కొత్తగా ఉన్నాయి, కొన్ని యంత్రాలు ఆల్మోస్ట్ 10 ఏళ్ల పైనుంచి కూడా ఉన్నాయి. కానీ ప్రతి యంత్రం మనకు ఎక్కువగా ఏ రకంగా లాభం ఇస్తుంది అన్న ఒక దృష్టికోణంతో కావాల్సిన మార్పులు చేర్పులు స్వయంగా చేసుకుని ఆ యంత్రాలు పాడైపోకుండా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ చాలా అద్భుతంగా వాటిని ఉపయోగిస్తున్నారు. ఈ యంత్రాలు ఏ రైతుకైనా, ఏ ఎఫ్పిఓ కానీ కోఆపరేటివ్ కావాలన్నా కూడా ఈ ఎర్త్ 360 ఈకో ఎంటర్ప్రైజెస్ నుంచి అవైలబుల్గా ఉంటాయి. మీరు ఎవరైనా కూడా దీన్ని ఉపయోగించుకుని ఈ వ్యవస్థనంతా ఏర్పాటు చేసుకుంటే స్థానికంగానే మీరు మీకు కావాల్సిన ధాన్యాలని, నాణ్యమైన ధాన్యాన్ని, బియ్యాన్ని మీరు స్థానికంగా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామాల్లో తినగా మిగిలినది మీరు పట్టణాలకి దుకాణాలకి కూడా అమ్ముకోవచ్చు. ఇప్పుడు స్థానిక మార్కెట్కి ఎక్కడుండా రావాలనేది ఏం లేదు, గ్రామ స్థాయిలోనే అక్కడున్న రైతులే ఆ మార్కెట్కి మనము కేటాయించేలాగా లేదంటే అక్కడికి సప్లై చేసేలాగా చేసుకోవడానికి అదొక ఎకనామిక్ యాక్టివిటీ, ఆర్థిక వ్యవస్థ అనేది. చాలా అద్భుతమైన అనుభవం. సో దినేష్ గారికి ఈ ఈ మొత్తం ఈ వ్యవస్థనంతా మనకి చాలా విపులంగా మీరు చెప్పినందుకు చాలా ధన్యవాదాలండి. నమస్తే.